చెప్తున్నాడు కదా చెప్తున్నాడు కదా ఇప్పుడు ఆమె ఒక విడాకులు ఇచ్చిన మహిళ అని చెప్పి వస్తుంది వార్తలు పిల్లలు ఉన్నారు అయితే కూడా ఇతను ఆమెను ఇష్టపడ్డాడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అంటే నాకు కొంచెం గొప్పగానే అనిపించింది కానీ వయసులో ఆమె కొంచెం పెద్దది ఇతని కన్నా అయినా కానీ అతను ఇష్టపడి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అనేది నాకు కొంచెం మంచిగానే అనిపించింది కానీ ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది అతను ఇంకొక బంధంలో లేని లేనప్పుడు ఈ ఈ ఈ బంధంలో ఉండి అటు వెళ్ళాడు కాబట్టే అతనిది విపరీత మనస్తత్వం పైగా అతను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడని మనకు అర్థమవుతుంది ఏంటి బాగా తాగుతాడని ఇంటికొచ్చి కూడా తాగుతూ కుటుంబ సభ్యుల ముందు ఆమెతో వీడియో కాల్ మాట్లాడతాడని ఇదంతా ఒక మానసిక హింస అండి ఆ భార్యకి అసలు నేను అంటాను ఇంత హింసించే భర్తతోటి ఉండొద్దు మనం ఎందుకు మన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇలాంటి భర్తలతో ఉండాలి కానీ చాలా మంది భార్యలు ఆలోచించేదంటే పిల్లలు ఉన్నారు ఆగిపోతారు శిక్షించుకోవడానికి సిద్ధమైపోతారు సిద్ధమైపోతారు ఈ పిల్లలకు తండ్రి ఎట్లా నేను పిల్లలకు తండ్రి లేకుండా చేయడం ఏంటి రేపు సమాజం ఎలా రేపు మన పిల్లల్ని సమాజం ఎలా చూస్తుంది కానీ వీళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళకున్న పరిమిత జ్ఞానంలో వాళ్ళ అనుకోవడంలో తప్పు లేదు కానీ ఈ ఇలాంటి హింస కుటుంబ హింసల మధ్య పెరిగే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఏం పెరగరు మానసిక ఆరోగ్యం వాళ్ళకు కూడా ఏమి బాగుండదు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం పదే పదే ఒకే ఫ్యామిలీ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కానీ కాదు కానీ చాలా ఫ్యామిలీల్లో ఇవాళ సెలబ్రిటీ ఫ్యామిలీల్లో చూస్తున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే ఈ ఈ ఈ డబ్బు డబ్బు తాలూకు ఉన్న సంబంధాలు సంబంధాలు వాటి వికృత రూపాలకి వాళ్ళ పిల్లలు బలవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అందుకే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే విడాకులు అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే పెళ్ళి ఒక భాగం ఎట్లాగో విడాకులు కూడా ఒక భాగం ఆ భాగంగా చూడండి మీరు అదేదో మోయలేని భారంలాగాను లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అనుకోవద్దు ఎందుకంటే మీకు కూడా మీకు ఒక రోడ్డు క్లియర్ అవుతుంది ఇప్పుడు బలవంతంగా ఒక బంధువులు బంధువులు ఉండే కన్నా ఇప్పుడు శిల్ప ఉన్నారు అదే ఈమె గనక ఈ సంవత్సరము క్రితం సంవత్సరం అంతకుముందు సంవత్సరం అతనితో విడాకులు తీసుకుని ఉన్నట్లయితే కనుక ఇవాళ అతని మృతి గురించి ఆమె అంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు ఆమెకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది ఆమె ఈలోపు ఒక ఒక వృత్తిలోకి వెళ్ళి ఉండేది చూసుకునేది తన తన చూసుకునేది ఇప్పుడు పెళ్ళి ఎంత మన లైఫ్ని సెటిల్ చేస్తుంది అనుకుంటున్నామో కొన్నిసార్లు విడాకులు కూడా సెటిల్ చేస్తాయండి జీవితాలని ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎలా ఉండాలి నేను ఇంకొక బంధంలోకి వెళ్ళాలా లేదు ఇలాగే ఉండాలా నేను ఇలాగే ఉంటూ నా పిల్లల్ని చూసుకోవాలా ఇలా ఆమె లైఫ్ని ఆమె స్ట్రక్చరైజ్ చేసుకుంటుంది కరెక్ట్ చేసుకోవడానికి విడాకులు అనేది చాలా అవసరమైన విషయం ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు విడాకులు తీసుకోమని చెప్పట్ల ఇలా పొసకదు అనుకున్నప్పుడు మీరు అసలు పెళ్ళిళ్ళకి ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళడం కరెక్టు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు తర్వాత అయినా సరే మీకు పొరపత్యాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళ ముందు మీ బాధలు మీ కష్టాలు మీ మీకేమన్నా మంచి విషయాలు ఏమన్నా ఉంటే మంచి విషయాలు అన్నీ మీరు వాళ్ళ ముందు వాళ్ళ టేబుల్ మీద పరిస్తే వాళ్ళు ఆలోచించి అసలు ఇద్దరిలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎక్కడ కాంట్రవర్సీస్ వస్తున్నాయి ఎక్కడ వీళ్ళకి కలవట్లేదు అనేది మాట్లాడి మీకు సూచనలు ఇస్తారు అప్పటికి కూడా నచ్చలేదు అనుకోండి హ్యాపీగా మీరు మ్యూచువల్ తోటి విడాకులు తీసేసుకోండి మీ దారు మీరు చూసుకోండి చూసుకో ఆ తర్వాత అదే చందుతోటి ఈమె విడాకులు తీసుకుని ఉన్నట్లయితే ఇవాళ ఆమె చనిపోయిందని అతను చనిపోతే కూడా ఏమి ఆడవలసిన పని రా పని లేదు ఏమీ లేదు హ్యాపీగా ఈమె జీవితం ఏమి గడుపుతూ ఉండి ఉండేది ఎంత బరితెగింపు కాకపోతే నీకొక భార్య పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక ఆమె సహజీవనంలో ఉంటూ నువ్వు చనిపోవడము ఎంత బాధ్యత రాహిత్యవండి ఇది ఆ ఎం ఆ ఎంచుకున్న మార్గం చావు అనేది ఆత్మహత్య అనేది ఎంత దుర్మార్గమైన చర్య అసలు ఆ కుటుంబానికి అంటే ప్రేమ చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమని అసలు ఒప్పుకోకూడదండి అది అసలు ప్రేమే కాదు అది ఒక నిర్ణయం ఆ నిర్ణయానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారు అది నిజానికి దారుణమైన నిర్ణయం అది దారుణమైన నిర్ణయం అది దానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారు అది చంపేంత చచ్చేంత ఇష్ట ఇష్టాలు ఎప్పుడు కూడా జీవితంలో కరెక్ట్ కాదు మీరు కొంచెం సంయమనంతో నేను చేసే ఈ పని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అంటే ఏదైనా ఒక మీమాంస వచ్చినప్పుడు ఒక మందుబాటులో పెట్టుకొని మీరు చర్చించారనుకోండి పరిష్కారం ఏం దొరుకుతుంది దొరకదు దొరకదు ఏదైనా ఈ విషయంలో ఒకళ్ళు నిష్ణాతులు అనుకున్న వాళ్ళ ముందు కూర్చొని మీ అంతరంగాన్ని పరిస్తే పరిస్తే మీకు చెప్పే సలహా మీకు చెప్తారు అందుకే ఇవాళ మన ఈ పెరిగిన స్వేచ్ఛ పెరిగింది వ్యక్తిత్వాలు పెరిగిపోయినాయి వ్యక్తిత్వ వాదం పెరిగిపోయింది ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది ఇండివిజ్యువలిజం వచ్చింది ఎవరి అస్తిత్వం వాళ్ళన్నట్టు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కదా ఇవన్నీ ఎక్కడికి తీస్తున్నాయి అనుకుంటే ఒకప్పుడు మనం అందరం ఒక ఛాయిస్ కోసం పోరాడిన మనుషులు అండి ఒక చదువు కోసము ఒక తిండి కోసము ఒక ఉద్యోగం కోసం ఉద్యోగం కోసము ఒక మాదిరి బట్టల కోసము ఒక ప్రతి దానికోసం పోరాటంగా ఉండేది పోరాటంగా ఉండేది ఒక ఛాన్స్ అది జీవితంలో ఛాన్స్ కోసం ఎదురు చూసిన మనుషులు మనం మనం అందరం కానీ ఇవాళ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒక చాయిస్కి వెళ్ళిపోయింది ఒక కంఫర్టుల్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు హ్యాపీగా అన్ని వాళ్ళకి అందుబాటులో అందుబాటులోకి వస్తున్నాయి ఒక ఛాన్స్ కాకుండా ఒక చాయిస్కి ఎప్పుడైతే జీవితం వెళ్ళిపోయిందో ఇలాంటి తలలు వస్తున్నాయి అందుకని వీటిని ఖచ్చితంగా కూకటి వేళతో పీకాల్సిందే అంటే ఇప్పుడే వచ్చాయా వివాహేతర సంబంధాలు ఒకప్పుడు ఎప్పుడు లేవా అంటే ఉన్నాయి ఎప్పటి ఉన్నాయి ఎప్పుడూ ఉన్నాయి కానీ ఇంతకు ముందంతా ఎలా ఉండేది అంటే సొంత కుటుంబాన్ని వదిలిపెట్టుకునేలాగా ఉండేవి కాదు అవును ఆ భార్య కూడా భర్త వివాహేతర సంబంధాలని అది నేను కరెక్ట్ అని నేను అనను కానీ ఆమోదయోగ్యంగా ఉండేది అలా అంటే అప్పుడు ఆ మేనేజ్ చేసే ఆ విధంగా మేనేజ్ చేసేవాళ్ళు చచ్చ అలా ఉండేది మళ్ళీ మనం ఇతని నుంచి బయటకు వస్తే మనకు కష్టమైపోతుంది కాబట్టి అతను నీడలోనే ఉందామని అప్పట్లో ఆడవాళ్ళు అనుకునేవాళ్ళు వాళ్ళిద్దరి సన్నిహిత సంబంధం లేకపోయినా కానీ ఒక భద్రతగా ఫీల్ అయ్యే వాళ్ళు అప్పుడు అయ్యే ఇప్పుడు అది అంతా మారిపోయింది అదంతా కూడా అండ్ ఏది ఏమైనా ఒక పురుషుడు చాయిస్ కోసం వెళ్ళడం అనేది మట్టుకు నష్టాన్ని ఇస్తది తప్పితే కుటుంబానికి నువ్వు ఛాన్స్లో ఉంటావా ఛాయిస్లో ఉంటావా అనేది నీ బుద్ధిని బట్టే ఉంటుంది నీ బుద్ధి ఏ రోజైతే ఒక్కరి మార్గం పడుతుందో ఆ రోజే నువ్వు ఛాయిస్ల కోసం వెళ్తావు ఎందుకంటే ఈ సందర్భంగా మనము మాట్లాడుకుని తీరవలసిన విషయం కూడా నరేష్ విషయం చూసుకుంటే సినిమా యాక్టర్ నరేష్ విషయం ఒక పెళ్ళి చేసుకున్నాడు ఒక ఛాన్సు విడాకులు అయిపోయినాయి ఒక బాబు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు అంటే అక్కడ విడాకులు ఇచ్చారు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు ఒక బాబు మళ్ళీ విడాకులు ఇచ్చారు సో లైన్ క్లియర్ మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు ఒక బాబును కన్నారు కన్న తర్వాత విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళని పెళ్లి చేసుకుంటాను అని ఆయన ఊరూరు చాటింపేస్తూ సోషల్ మీడియా మొత్తం వాళ్ళే వార్తలు చేసుకుంటూ మళ్ళీ ఆ బంధాన్ని కూడా ఒక పవిత్రమైన బంధంగా చూపించుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ చెయ్యడము ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి అంటే సమాజానికి చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి ఇలా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఒక ఓతాన్ని ఇస్తాయి కానీ ఇది కరెక్ట్ కాదు అనే ఒక కౌంటర్ మట్టుకు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా అంటే సమాజం అనేది రాంగ్ అంటే తప్పుడు వైపు కాకుండా ఒక సక్రమైన మార్గంలో సవ్యమైన మార్గంలో ఉండాలి ఇలాంటి వాటిని సవ్యమైన మార్గంలో ఉండాలండి ఖచ్చితంగా ఎందుకంటే అపసవ్యంగా వెళ్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్లు అండి ఇప్పుడు మనకు ఒక మనకు తెలుసు మనకు ఒక బాగా ట్రాఫిక్ ఉంది అన్నప్పుడు ఒక ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటాడు ఒక్క ఐదు నిమిషాలు ట్రాఫిక్ కంట్రోలర్ లేకపోతే ఎంత ధ్వంసం అయిపోతుంది అంతే అది ఇది కూడా అదే అందుకోసం ఏంటంటే మనము అడల్టరీ చట్టాన్ని అడ్డం పెట్టుకునో లేకపోతే సహజీవనం చేయటం తప్పు కాదనో వివాహేతర సంబంధం తప్పు కాదనో అనుకుని మనం మన జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పటానికి చందుది ఒక తాజా ఉదాహరణ ఏది ఏమైనప్పటికీ అతని భార్య అతని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టుకు